హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆకుల రాఘవేంద్ర. ప్రైవేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్లు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ కావాలి అనే మనం చేసినటువంటి గత వీడియో వల్ల చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందారు, సీట్లు సాధించారు. అనేక మంది నాకు మెయిల్ చేసి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. మీ వల్లే, అంటే మీరు చెప్పడం వల్ల, మీరు వీడియో చేయడం వల్ల మేము అప్లై చేసాము, లేకుంటే మాకు వీటి గురించి తెలియదు అని చెప్పి చాలా మంది చెప్పారు. అనంతపురం జిల్లా కావచ్చు, చిత్తూరు కావచ్చు, శ్రీకాకుళం, ఎక్కడెక్కడో విజయనగరం నుంచి అందరూ ఫోన్ చేస్తుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మన ద్వారానే సీట్లు సంపాదించారంటే చాలా హ్యాపీనే కదా. మన ఆకుల రాజేంద్ర ఇన్ఫో ఛానల్ వల్ల అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపుగా 60 మంది పైగా లాటరీలో సీట్లు కూడా రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఈ సీట్లు అలాట్ చేసిన తర్వాత అంటే ఏంటి, చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే వచ్చినాయి. అంటే ఈ డౌట్స్ అయితే నాకైతే ఫోన్ చేసి కొంతమంది చెప్పారు, కొంతమంది వాట్సాప్ గ్రూప్స్లో పెట్టారు, కొంతమంది మెయిల్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నింటికి కూడా నేను ఈ వీడియోలో సమాధానం మీ అందరికీ చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెలెక్ట్ అయింది కేవలం 13 జిల్లాల్లో 2603 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ 2603 మంది మొత్తం విద్యార్థులను మొత్తం అన్ని వివరాలు, ఏ విద్యార్థి పేరు, ఏ జిల్లా, ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారని మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లాస్ట్లో మీకు అందిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. అయితే వివరాల్లోకి వెళ్తే ఈ ఫ్రీ సీట్స్ అనేటువంటివి ప్రచారం సరిగా లేకపోవడం వల్ల, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల, వాలంటీర్ని సచివాలయ వ్యవస్థ ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల, సరిగా ఈ అనుకున్నంత ప్రచారం ఇవ్వకపోవడం వల్ల పాపం చాలా మంది ఈ సంవత్సరం అప్లై చేసుకోలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ అప్లై చేసింటే ప్రతి ఒక్కరికి సీట్లు వచ్చాయి, ఎందుకంటే ఇప్పుడు కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి సీట్లు వచ్చాయి, ఎందుకంటే 100,000 పైగా సీట్లు ఉన్నాయి. కానీ అప్లై చేసుకుంది కేవలం 13 జిల్లాల నుంచి 6,000 మంది. అంటే మనకు ఈ సంవత్సరము దాదాపుగా 480,000 సీట్లు ఉంటే అప్లై చేసుకుంది 6,000. అందుకే ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆకుల రాఘవేంద్ర ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందుగానే ఈ వీడియోస్ మీకు అందుతాయి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పాం కదా, వాటన్నిటిని మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు అప్లై చేయొచ్చా, కనీసం ఇప్పుడైనా మేము అప్లై చేయొచ్చా అని అడిగారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అప్లై చేయడానికి ఎటువంటి వీలు లేదు. 2026 ఇస్ ద లాస్ట్ డేట్. అయితే ఏమైనా సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కానీ సీట్లు చాలా మిగిలిపోయాయని ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని ఏమైనా ఆలోచిస్తే, అప్పుడు కోర్టు కూడా ఏదన్నా ఇన్వాల్వ్ అయితే తప్పకుండా అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే నేను తప్పకుండా వీడియో చేస్తా, అప్పుడు అందరూ మిస్ కాకుండా ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత రెండవ ప్రశ్న, మాకు సీట్ అలాట్ అయినట్లు మెసేజ్ రాలేదు, ఎలా తెలుసుకోవడం? అయితే దీనికి వచ్చి మీకు మెసేజ్ రానంత మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు సంబంధిత డియూ ఆఫీస్లో నోడల్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు, ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది, డియూ ఆఫీస్ నోటీస్ బోర్డులో లిస్ట్ ఉంటుంది. అట్లాగే మీరు ఏ స్కూల్లో అయితే అప్లై చేశారో ఆ స్కూల్కి కూడా ఒక ఎస్ఎంఎస్ వెళ్ళి ఉంటుంది. సో మీరు మీ స్కూల్లో కానీ లేదా డియూ ఆఫీస్లో కానీ వెళ్ళి హ్యాపీగా కనుక్కోవచ్చు. మీకు అక్కడ లాటరీలో సెలెక్ట్ అయ్యంటే ఖచ్చితంగా మీ పేరు ఉంటే మీకు సీట్ ఇస్తారు. అట్లాగే అంటే ఎవరిని కనుక్కోవాలంటే కానీ మీరు నా పాత వీడియోస్ కానీ మీరు చూస్తే ఆ డిస్క్రిప్షన్ లిస్ట్లో పీడిఎఫ్ లింక్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి మొత్తం అంతా, ఏ డిస్ట్రిక్ట్ ఏ నోడల్ ఆఫీసర్ అని. సో మీరు ఒకసారి వాళ్ళని అప్రోచ్ కండి. ఓకే, వాళ్ళతో మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ. అట్లాగే మూడవ ప్రశ్న, మాకు సెలెక్ట్ మెసేజ్ వచ్చింది, లాటరీలో సెలెక్ట్ అయినట్లు వచ్చింది, మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ 5th క్లాస్ వరకు ఇస్తారా, 10th వరకు ఇస్తారా? ఓకే, నో డౌట్ అట్ ఆల్, ఖచ్చితంగా 100% మీకు ఒక్కసారి ఈ యొక్క దీని కింద సీట్ ఫ్రీగా వస్తే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వంది. 4th క్వశ్చన్, 2019లో కూడా గతంలో ఇట్లాగే సీట్ వచ్చిందండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసేశారు, ఇప్పుడు కూడా ఇలా జరుగుతుందా? నో డౌట్ అట్లా జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కోర్టులు అంతా కూడా దీనిపైన ప్రత్యేకంగా మానిటరింగ్ చేసి కంపల్సరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి కంపల్సరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీటు పోయే ప్రసక్తి ఉండదు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, మాకు సిబిఎస్ఈ స్కూల్లో ఈ లాటరీ ద్వారా ఫ్రీ సీట్ వచ్చింది, అంటే సిబిఎస్ఈ దీంట్లో కూడా ఫ్రీ సీట్లు ఇస్తారా?
నేనేమైనా డబ్బులు కట్టాలా? ఎవరు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి, 100% ఫ్రీగానే ప్రతి ఒక్క చోట ఫ్రీగానే, అది సిబిఎస్ఈ సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్ బోర్డు అయినా సరే, ఒకసారి 25% ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ కింద వస్తే లాటరీలో మీకు 100% టెన్త్ క్లాస్ వరకు వాళ్ళదే బాధ్యత. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మాకు ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత మాకు ఏమేమి ఇస్తారు? ఆరో క్వశ్చన్గా అడిగారు. మీకు మీకు అమ్మ ఒడి ప్రకారంగా ఏదైతే 15,000 ఇస్తున్నారో అట్లనే పూర్తి రియంబర్స్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లోనో లేకుంటే నారాయణ శ్రీ చైతన్య భాష్యము రవీంద్రభారత్ ఇట్లాంటి వేటిలో జాయిన్ అయినా, ఎన్ఆర్ఐ ఇట్లాంటి వేటిలో జాయిన్ అయినా 100% ఆ ఫీజు మీకు ఎంత ఉంటే అంతా కూడా మీకు అందజేస్తారు. తర్వాత బుక్స్ ఫ్రీగానే ఉంటాయి, యూనిఫామ్ ఫ్రీగానే ఉంటుంది, షూ ఫ్రీగానే ఉంటుంది, అన్ని ఏ టు జెడ్ ఫ్రీగా అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మాకు ఒకవేళ వేరే స్కూల్లో వచ్చింది, మాకు ఆ స్కూల్లో ఇష్టం లేదు సీటు, వేరే స్కూల్కి మేము షిఫ్ట్ కావచ్చా? అయితే ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదండి, ఎందుకంటే కానీ షిఫ్టింగ్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటిది లేదు, ఎక్కడ మీకు సీట్ వస్తే ఆ స్కూల్లో మీరు జాయిన్ కావాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మాకు ఏమైనా ఈ సీట్ల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎస్, మీకు ఏదైనా ఒకవేళ అట్లాంటి కంప్లైంట్ అంటే స్కూల్ గురించో, లేకుంటే మీకు అక్కడ ఇవ్వలేదు, లేకుంటే ఏదైనా సమస్య ఉందంటే కదా ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారి ఉంటాడు, ఆయన పైన డిఓ అధికారి ఉంటాడు, మీరు డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఒకవేళ దాని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కానీ నా ఓల్డ్ వీడియో చూస్తే కానీ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు కూడా పెట్టాను, మీరు ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ కొత్తగా చూస్తున్నట్టుగానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసము ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.